హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రసాద్ ఆర్ట్స్ సో ఫ్రెండ్స్ మనకి టిక్ టాక్ బ్యాన్ అయిన తర్వాత మన ఇండియాలో చాలా యాప్స్ వచ్చాయి కదా సో వచ్చిన వాటిలో కల్లా రొపోసో కొద్దిగా హిట్ అయింది ఎందుకంటే ఎక్కువ డౌన్లోడర్స్ ఉండడం వలన హిట్ అయింది అండ్ అందులో కొద్దిగా పాత క్రియేటర్స్ కూడా ఇప్పుడు కంటెంట్ అనేది చేస్తున్నారు అండ్ ఇప్పుడు టాపిక్ ఏంటంటే రొపోసోలో మనకి ఇన్స్టాగ్రామ్ ఐడి లేదా యూట్యూబ్ ఛానల్ లింక్ అక్కడ ఇవ్వడానికి ఆప్షను వేరేలా ఉందనమాట టిక్ టాక్లో ఏంటంటే యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేస్తే లాగిన్ అయ్యేది అక్కడ ఇన్స్టాగ్రామ్ ఐడి కానివ్వండి యూట్యూబ్ ఛానల్ అయినా కానివ్వండి కానీ రొపోసలో ఓన్లీ లింక్ ఓన్లీ షేర్ చేసే విధంగా ఉంది సో మన ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ని మన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ని లింక్ రూపంలో ఎలా ఇవ్వాలి ఆ రొపోసోలో ప్రొఫైల్లో మనం ఎలా ఇవ్వాలనేది ఈ వీడియోలో చూద్దాం సో మనకి ఎవరికైనా మన ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్పినప్పుడు ఆ ఐడి సెర్చ్ చేస్తే ఆ ఐడి పేరు మీద చాలా ఉంటాయి అకౌంట్స్ సో కన్ఫ్యూజ్ అవుతారు సో మనకి లింక్ ద్వారా మనం సపోజ్ ఎవరికైనా వాట్సాప్లో లింక్ షేర్ చేస్తే ఆ లింక్ని క్లిక్ చేస్తే డైరెక్ట్ మన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ అనేది ఓపెన్ అయ్యే విధంగా ఇన్స్టాగ్రామ్ లింక్ని ఎలా క్రియేట్ చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం అండ్ అలాగే యూట్యూబ్ ఛానల్ లింక్ కూడా యూట్యూబ్ ఛానల్ లింక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ రొపోసో అకౌంట్లో ఎలా యాడ్ చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం ఓకే ఫ్రెండ్స్ లెట్ స్టార్ట్ ద వీడియో ఫ్రెండ్స్ ఫస్ట్ మనం మన ఇన్స్టాగ్రామ్ని ఓపెన్ చేయాలి సో ఇక్కడ చూడండి మన ఇన్స్టాగ్రామ్ని ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది కదా సో ఇక్కడ చూడండి రైట్ సైడ్లో మనకి కార్నర్లో ఉంది కదా ఈ ప్రొఫైల్ని క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా మన ప్రొఫైల్ ఓపెన్ అవుతుంది కదా సో ఇక్కడ చూడండి ఎడిట్ ప్రొఫైల్ అని ఉంది కదా ఈ ఎడిట్ ప్రొఫైల్ని క్లిక్ చేస్తే అంటే మన ప్రొఫైల్ డీటెయిల్స్ ఏమైనా ఎడిట్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు కదా సో ఇక్కడ చూడండి సెకండ్ ఆప్షన్ యూజర్ నేమ్ ఉంది కదా ఈ యూజర్ నేమ్ని సెకండ్ ఈ విధంగా ప్రెస్ చేసి పట్టుకుంటే మనకి ఈ విధంగా ఆప్షన్స్ వస్తాయి కట్ కాపీ పేస్ట్ అని చెప్పి సో సెకండ్ ది కాపీ ఉంది కదా దీన్ని కాపీ చేయాలి సో కాపీ చేసిన తర్వాత మనం బ్యాక్ వచ్చేద్దాం సో బ్యాక్ వచ్చేస్తే మనకి ఇప్పుడు క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయాలి ఓకే సో ఇన్స్టాగ్రామ్లో మన యూజర్ ఐడి కాపీ చేసిన తర్వాత క్రోమ్ ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా గూగుల్ బార్లో ఈ సెర్చ్ బార్లో ఈ విధంగా మనం టైప్ చేయాలి హెచ్ టీటీపీఎస్ తర్వాత కాలన్ ఇక్కడ ఈ విధంగా కాలన్ ఉంటుంది కదా టూ డాట్స్ ఉంటాయి కదా సో కాలన్ టైప్ చేసిన తర్వాత ఇక్కడ స్లాష్ డబుల్ స్లాష్ మనం టైప్ చేయాలి డబుల్ స్లాష్ టైప్ చేసిన తర్వాత ఈ విధంగా డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యూ డాట్ ఇన్స్టాగ్రామ్ 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 అని టైప్ చేసిన తర్వాత డాట్ కామ్ ఇన్స్టాగ్రామ్ డాట్ కామ్ మళ్ళీ స్లాష్ స్లాష్ టైప్ చేయాలి స్లా స్లాష్ టైప్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి మనం ఇన్స్టాగ్రామ్ యూజర్ ఐడి కాపీ చేసాం కదా ఇక్కడ ఈ సెర్చ్ బార్ లే విధంగా మనం ప్రెస్ చేసి పట్టుకుంటే పేస్ట్ అని వస్తుంది సో పేస్ట్ టైప్ చేస్తే మనకి మన యూజర్ ఐడి అనేది ఇక్కడ పేస్ట్ అయిపోతుంది మీ యూజర్ ఐడి మీకు క్లారిటీగా టైప్ చేయగలుగుతారు అంటే మీరు పేస్ట్ చేయకుండా అదే కాపీ చేయకుండానే మీరు డైరెక్ట్ ఇక్కడ టైప్ చేసేచ్చు అనమాట ఓకే ఇప్పుడు చూడండి ఇక్కడ జస్ట్ హెచ్టిపిఎస్ కాలన్ డబుల్ స్లాష్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఇన్స్టాగ్రామ్ డాట్ కామ్ స్లాష్ అని కొట్టి మన యూజర్ ఐడి టైప్ చేస్తే ఇక్కడ గో అని ఉంది కదా ఈ గో క్లిక్ చేస్తే మనకి మన ఇన్స్టాగ్రామ్ ఐడి అనేది ఈ విధంగా మన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది క్రోమ్లో ఓకే ఇన్స్టాగ్రామ్లో ఓపెన్ అయింది కదా క్రోమ్లో ఓపెన్ అయింది కదా మన ప్రొఫైలు సో పైన చూడండి ఒక యూఆర్ఎల్ ఉంది ఈ యూఆర్ఎల్ని మనం కాపీ చేసుకోవాలి అంతే జస్ట్ సో ఇక్కడ చూడండి ఈ యూ యూఆర్ఎల్ ఉంది కదా దీనిపైన ఈ విధంగా మనం ప్రెస్ చేస్తే ఇక్కడ చూడండి సైడ్లో మధ్యలో కాపీ ఆప్షన్ ఉంది కదా దీన్ని కాపీ చేసేస్తారు చూడండి యూఆర్ఎల్ కాపీ అని వచ్చేసింది కదా సో అప్పుడు మనం బ్యాక్ వెళ్ళిపోయి మీరు రొపోసోలో అలా యాడ్ చేయాలి అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను ఆర్ వాట్సాప్లో అయినా సరే మీరు సెండ్ చేయొచ్చు ఓకే సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను రొపోసో యాప్ ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ చూడండి రొపోసో యాప్ ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది కదా సో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ పైన నా ప్రొఫైల్ ఉంది కదా ఐకాన్ దీన్ని క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది సో ఇక్కడ ఈ విధంగా వచ్చిన తర్వాత ఎడిట్ ఉంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ ఎడిట్ని క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది అనమాట సో ఇక్కడ చూడండి లాస్ట్ ఆప్షన్ ఇక్కడ దీన్ని ఆల్రెడీ మనం పె నేను ఆల్రెడీ పెట్టాను సో దీన్ని తీసేస్తున్నాను సో తీసేస్తే ఇక్కడ చూడండి ఎంటర్ యువర్ లింక్ అని ఉంది కదా సో ఈ లింక్ దగ్గర ఈ ఎంటర్ ఉన్న దగ్గర ఈ విధంగా ప్రెస్ చేసి పట్టుకుంటే మనకి పేస్ట్ అని వస్తుంది సో పేస్ట్ అని వచ్చినప్పుడు సో చూడండి ఇప్పుడు నేను ఇందాక క్రోమ్లో కాపీ చేశాను కదా సో ఆ కాపీ చేసిందే ఇక్కడ నేను పేస్ట్ చేశాను ఇక్కడ సేవ్ అన్నది కదా సేవ్ చేసేస్తాను సేవ్ చేసేస్తున్నాను చూడండి సేవ్ అయిపోయింది సో ఇప్పుడు చూడండి ఫ్రెష్గా ఇప్పుడు నేను లింక్ క్లిక్ చేస్తున్నాను సో లింక్ క్లిక్ చేస్తే ఇక్కడ ఆల్వేస్ ప్రెస్ చేసేద్దాం ఇన్స్టాగ్రామ్ సో ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్ మన ప్రొఫైల్ అనేది ఓపెన్ అయిపోయింది సో ఇప్పుడు మనం ఎవరికైనా సరే వాట్సాప్లో అయినా సరే మనం వేరే వాళ్ళకి కూడా సెండ్ చేసేవచ్చు సపోజ్ ఇక్కడ చూడండి నేను చూపిస్తున్నాను నా వాట్సాప్ ఓపెన్ చేసి ఇక్కడ నా ఫ్రెండ్కి ఇక్కడ మెసేజ్లో టైప్ చేస్తున్నాను సో ఇక్కడ ఈ విధంగా ప్రెస్ చేసి పట్టుకుని ఈ విధంగా పేస్ట్ అని క్లిక్ చేసిన తర్వాత సెండ్ చేస్తున్నాను సో సెండ్ చేసిన తర్వాత ఈ లింక్ అనేది మా ఫ్రెండ్కి వెళ్ళిపోతుంది అండ్ ఈ కన్వర్జేషన్లోనే ఈ లింక్ అలాగే ఉంటుంది ఎప్పుడైనా మనం ఎవరికైనా పంపించాలన్నప్పుడు ఈ కన్వర్జేషన్ ఓపెన్ చేసి ఈ లింక్ని ఈ విధంగా ప్రెస్ చేస్తే మనకి కా లింక్ కాపీడ్ అని వచ్చింది కదా సో మనకి కాపీ అయిపోతుంది ఆ లింక్ ఆ కన్వర్జేషన్లో ఉంచుకుంటే మంచిది ఈ విధంగా మనం ఎవరికైనా మీ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ చెప్పండి అన్నప్పుడు ఈ విధంగా లింక్ క్లిక్ చే మనం సెండ్ చేస్తే ఈ లింక్ని ఈ విధంగా క్లిక్ చేస్తారనుకోండి ఈ విధంగా డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ అయిపోతుంది సో ఈ విధంగా మనం లింక్ని మనం క్రియేట్ చేసేస్తాము సో రొపోసులో కూడా ఎలా యాడ్ చేయాలనేది ఇప్పుడు మీకు చూపించాను కదా అండ్ ఇప్పుడు యూట్యూబ్ ఎలా లింక్ చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి జస్ట్ ఈ విధంగా యూట్యూబ్ ఓపెన్ చేద్దాం సో యూట్యూబ్ ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా యూట్యూబ్ ఓపెన్ అవుతుంది కదా సో ఇక్కడ చూడండి పైన ఐకాన్ ఉంది కదా మన ప్రొఫైల్ ఐకాన్ దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ యువర్ ఛానల్ అని ఉంది కదా ఈ వారి ఛానల్ని క్లిక్ చేసేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది సో ఇక్కడ పైన త్రీ డాట్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఈ త్రీ డాట్స్ని క్లిక్ చేస్తే షేర్ అని ఉంది కదా ఈ షేర్ని క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది సో చూడండి సెకండ్ ఆప్షన్ కాపీ లింక్ అని ఉంది కదా కాపీ చేసేస్తే ఈ ఛానల్ లింక్ అనేది మనకి కాపీ అయిపోతుంది అనమాట సో సేమ్ యాజ్ యూజువల్ రొపోసో ఓపెన్ చేసి మళ్ళీ ఇక్కడ మన ప్రొఫైల్ మీద క్లిక్ చేసి ఇక్కడ మన ఎడిట్ ఉంది కదా ప్రొఫైల్ పక్కన ఎడిట్ క్లిక్ చేసి దీన్ని ఈ విధంగా క్లిక్ చేసేస్తే మనకి ఈ విధంగా తీసేసి ఇక్కడ ఎంటర్ లింక్ అని ఉంది కదా ఎంటర్ యువర్ లింక్ ఇక్కడ ఈ విధంగా ప్రెస్ చేస్తే పేస్ట్ అని వచ్చింది సో పేస్ట్ చేస్తే నా యూట్యూబ్ లింక్ అనేది ఇక్కడ పేస్ట్ అయింది కదా ఇక్కడ సేవ్ చేసేస్తున్నాను సో సే సేవ్ చేసిన తర్వాత చూడండి ఈ యూట్యూబ్ లింక్ని క్లిక్ చేస్తే మనకి నా యూట్యూబ్ ఛానల్ లింక్ అనేది ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్ అనేది హోమ్ పేజ్ ఓపెన్ అయింది సో ఈ విధంగా మనం ప్రోపోసోకి వాట్సాప్ సారీ యూట్యూబ్ ఆర్ ఇన్స్టాగ్రామ్ లింక్ మనం ఆ విధంగా ఇవ్వచ్చు సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను లేకపోతే మీరు ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇస్తాను ఇన్స్టాగ్రామ్లో ఉన్నా సరే మీరు అడగచ్చు నేను ఖాళీ టైం చూసుకుని మీకు రిప్లై ఇస్తాను సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా తెలియని విషయాలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి ఆ టాపిక్ మీద వీడియో చేయడానికి నేను ట్రై చేస్తాను ఎ నైస్ డే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే బై బై జై హింద్